జరిగిందా లేదా అనేది ప్రశ్నింది. ఇప్పుడు ఒక ల్యాబ్లో సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫీడ్ ఫుడ్ అనేటువంటి ఒక సంస్థ నివేదికలో కొన్ని ఒక భాగం అందులో కొంత ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. కావాలంటే ఇంకో రిపోర్ట్ మా నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ పంపండి. ఇప్పుడు జూలై 9న శాంపిల్స్ పంపిస్తే జూలై 15 రిపోర్ట్ వచ్చింది. ఇవాళ పత్రికలో వచ్చింది కేసు పెట్టారా ఏఆర్ ఫుడ్స్ పైన. మరి 2 నెలలకి ఎందుకు కేసు పెట్టలేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. జూలై 16న ఈ వస్తే ఇప్పుడు సెప్టెంబర్ 25 వరకు ఎందుకు కేసు పెట్టలేదు? ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్ చేస్తామన్న కేసు అయితే పెట్టాలి కదా. దానికి రీజన్ ఇంతవరకు ఎవరు ఇవ్వడం లేదు. 2 మంత్స్ ఎందుకు ఆపారు? కేసు ఎందుకు పెట్టలేదు అని. అంటే రాజకీయ వివాదం అయితేనే కేసు పెడుతుందా టీటీడీ? లేకుంటే కేసు పెట్టదా? ఒకవేళ టీటీడీ నమ్మితే విశ్వసిస్తే నిజంగానే ఎనిమల్ ఫ్యాట్తో కల్తీ అయిందన్న తర్వాత కేవలం బ్లాక్ లిస్ట్ చేసి ఊరుకుంటారా 2 నెలల పాటు? దాన్ని ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్టులు చేయాలి కదా. ఇప్పుడు కేసులు పెడుతున్నారు. సో ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు వేస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా దీన్ని రాజకీయ రచ్చ చేసి ఇంకా కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా ఇది ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందా జరగలేదా, జరిగితే ఏం జరిగింది, నిజమేంటి, జరిగి ఉంటే కఠినంగా శిక్షించాలి దోషుల్ని, జరగకపోతే ప్రచారం చేసిన వాళ్ళను కూడా మందలించాలి, ఇది మంచిది కాదు ఈ రకమైన ప్రచారం, తొందరపడి కంక్లూజన్లకు వచ్చి ప్రచారం చేసి దివ్య ప్రసాద పవిత్రత పైన అనవసరపు అనుమానాలు అనవసరపు వివాదాలు ఏ దేవుడి భక్తులు కూడా కోరుకోడు.